ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడిన సంఘటన నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరం గ్రామంలో జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గం జంగాలపల్లికి చెందిన ఒక కుటుంబం తిరుమలకు వెళ్లి దైవదర్శనం అనంతరం తిరిగి వస్తుండగా రాపూరు మండలం సిద్ధవరం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాలు పాలవగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి